మే 3 తర్వాత ఆంధ్రప్రదేశ్ లో పరిస్థితి ఏంటి? ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారు మే 3వ తర్వాత ఎటువంటి నిర్ణయం తీసుకోబోతున్నారు? అంటే ఇదంతా కంప్లీట్ గా ఫస్ట్ కేంద్ర ప్రకటన బేస్ చేసుకొని కొన్ని కొన్ని నిర్ణయాలు ఉంటాయి. ఒకవేళ కేంద్రం గనక లాక్ డౌన్ అంశాన్ని పూర్తిగా జగన్ మోహన్ రెడ్డి గారి చేతికి అంటే రాష్ట్ర ప్రభుత్వాలకు అప్పగించేస్తే, ఎందుకంటే ఈ వీడియో కాన్ఫరెన్స్ తర్వాత సీఎంఎల్ తో ప్రధాని నరేంద్ర మోడీ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన తర్వాత కొన్ని రాష్ట్రాలు తమ తమ అభ్యంతరాలను తమ తమ అభిప్రాయాలను వ్యక్తం చేశాయి. లాక్ డౌన్ కొనసాగించే విషయంలో కొన్ని అభ్యంతరాలను చెబితే లాక్ డౌన్ కొనసాగించాల్సిందే అని చెప్పి కొన్ని రాష్ట్రాలు అభిప్రాయాలు వ్యక్తం చేసిన పరిస్థితి ఉంది. ఇటువంటి నేపథ్యంలో ఇప్పటికే రెండు విడతల లాక్డౌన్ పూర్తయింది కాబట్టి మూడో విడత లాక్డౌన్ విషయంలో కేంద్రం నిర్ణయం తీసుకుంటుందా, లేదంటే మూడో విడత లాక్డౌన్ పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వాల నిర్ణయాలకే వదిలేస్తుందా అనేది కూడా ఇక్కడ ఆలోచించాల్సిన విషయం. అయితే ఈ నేపథ్యంలోనే ఆంధ్రప్రదేశ్కి ప్రభుత్వం కూడా ఒకవేళ లాక్డౌన్ విషయంలో రాష్ట్ర ప్రభుత్వాలదే నిర్ణయం గనక ఫైనల్ చేస్తే ఏం చేయాలి అనే దాని మీద కూడా పక్కా ప్రణాళికతో సిద్ధంగా ఉంది ప్రభుత్వం అనేది అర్థమవుతుంది. ఇప్పటికే ప్రతి ఒక్కరికి కరోనా సోక జాగ్రత్తలు తీసుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వం కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటుంది. ఈ ర్యాపిడ్ టెస్టింగ్ కిట్స్ ఏవైతే ఉన్నాయో ఈ టెస్టింగ్ విషయంలోనూ, అలాగే పీపీఈ కిట్లు అందించే విషయంలోనూ, N95 మాస్క్లు అందించే విషయంలో కూడా చాలా ఇప్పటికే కీలక నిర్ణయాలు తీసుకుంది. మాస్కులు కొరత లేదు, పీపీఈ కిట్ల కొరత కూడా లేదు ఆంధ్రప్రదేశ్లో అనేది సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి గారే చెప్పిన పరిస్థితి. అయితే రాష్ట్రంలోని పలు జిల్లాల్లో క్రిటికల్ కేర్ ఆసుపత్రులను కూడా ఏర్పాటు చేయబోతున్నారు. అలాగే పెద్దలకు అంటే ఎక్కువ ఇది వృద్ధులకు కరోనా సోకుతుంది వాళ్ళకు వస్తే కష్టమని కూడా ప్రచారం జరిగిన నేపథ్యంలో పెద్దవాళ్ళందరికీ కరోనా సోకకుండా కూడా తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్య సిబ్బందిని పూర్తి స్థాయిలో అందుబాటులో ఉంచుతామని చెప్పి కూడా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం. అయితే రాష్ట్రంలో ఉన్న మొత్తం 637 మండలాల్లో కూడా 63 రెడ్ జోన్లు, అలాగే 53 ఆరెంజ్ జోన్లు, మిగిలిన మండలాలన్నీ గ్రీన్ జోన్లుగా ఉన్నాయని చెప్పి ప్రకటన కూడా చేసేసారు. అంటే ఈ 63 రెడ్ జోన్లు ఏవైతే ఉన్నాయో 637 మండలాల్లో, ఈ 63 రెడ్ జోన్లలో ఖచ్చితంగా లాక్డౌన్ నిబంధనలు అయితే అమలవుతాయి. ఒకవేళ లాక్డౌన్ ఎత్తేసినా ఎత్తకపోయినా, ఒకవేళ లాక్డౌన్ ఎత్తేసే ఛాన్స్ గనక కంప్లీట్గా కొనసాగించాలా ఎత్తేయాలనా అనే నిర్ణయం గనక రాష్ట్ర ప్రభుత్వాలకి కేంద్రం అప్పగిస్తే ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్లోని ఈ 63 రెడ్ జోన్లు ప్రాంతాలుగా ముందుగా గుర్తించారు కాబట్టి అక్కడ మాత్రమే లాక్డౌన్ కంటిన్యూ చేస్తారు. అలాగే ఈ 53 ఆరెంజ్ జోన్లు ఏమైతే ఉన్నాయో ఇక్కడ లాక్డౌన్ను కంటిన్యూ చేస్తూ కొన్ని సడలింపులు ఇస్తారు. అలాగే గ్రీన్ జోన్ల చోట ఖచ్చితంగా గ్రీన్ జోన్లో ఉన్న చోట లాక్డౌన్ కంప్లీట్గా ఎత్తేస్తారు అనేది వైసీపీ శ్రేణి నుంచి మనకు అంతున్న సమాచారం. మరి అంతవరకు వస్తుందా? ఒకవేళ 63 రెడ్ జోన్లు ఉన్న ప్రాంతాల్లో మాత్రమే ఏపీలో లాక్డౌన్ కొనసాగుతుందా ఏంటి అనేది మే 3వ తేదీ వరకు వేచి చూడాలి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.